మహాలయ పక్షాల టైంలో శ్రాద్ధ కర్మలు తర్పణాలు చేయటానికి అవకాశం లేనివారు బ్రహ్మకృత పితృస్తోత్రాన్ని పఠించడం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయని పురాణాంతర్గత విషయం. ఈ స్తోత్రం మహాలయ పక్షాల్లోనే కాకుండా ప్రతినిత్యం లేదా పర్వదినాల్లో లేదా పండుగ రోజుల్లో పఠించడం వల్ల పితృదోషాలు దరిచేరవని శాస్త్ర నిర్ణయం. స్త్రీ పురుషులు ఇరువురు చదవలసిన చిన్న స్తోత్ర రత్నం. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదాసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటీశః పితృతర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రే నమో నమః ఫలశ్రుతి ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధాదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివ నతస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హసి స్వస్తి.